ఏం పనులు చేయాలి వీళ్ళు? మేము చేసిన కాడికి మేము చేసినాం, మేము చేసిన ఫలితం కండాన చూసినాం. తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ, 3 కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ, 3 కోట్ల టన్నులు. ఏం బీమా వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానని కూడా సాధనైతే లేదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా ఇయ్యరా? నియమం ఇస్తే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇస్తే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగి చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎంత మాట్లాడతారు? కండ కావరమా? కండు నెత్తికచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు తెరిచి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తు ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో 3 పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జరిగిన ఎందుకు చేరిస్తా అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయతలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూ కొట్టాలి. కేసీఆర్ సెలవు 4 అంటే కేసీఆర్ను దిగనీయం. మీకు ఇంత మోగోళ్ళా? కేసీఆర్ను తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? చంపెత్తాడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికి ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా చూపి. ఆగమాగం అడివాడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి, ఆ ముచ్చట లేదు. కరెంటు మంచిగా ఇవ్వాలి, ఆ ముచ్చట లేదు. మంచినీళ్ళు రావాలి మంచిగా. రాష్ట్రంలో చాలాది కూడా తిప్పలైతే ఉన్నది, పట్టించుకునే నాతులు లేడు. ఇంత మాయలే మేమని మాయం చేసి బలాదురుగ తిరుగుతామనుకుంటున్నారా? తిరిగని ఏం జాగ్రత్త అని చెప్తా ఉన్నా. తప్పక నిలదీస్తాం, ఎండగడతాం. ఇంకో మాట, ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తారు? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం. ఏ తోకమట్టు నాది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతా మేడిగడ్డ అక్కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి, కాపర్ డ్యాం పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా? ఇలా బంధు పెట్టిన మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగల్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డగా ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250 300 ఉంటాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట, ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జునసార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కకుండా కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివా? తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి, ప్రజలకు కావాల్సింది. ఒక లోడొత్తవాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబుల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం.